బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన రెండో రోజుకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీసారా మరణాలన్నీ సీఎం జగన్ చేసిన హత్యలేనంటూ టీడీపీ ప్రజా ప్రతినిధులు నిరసన చేపట్టారు. నకిలీ బ్రాండ్ల భాగోతం వెలికితీయాలంటూ నిరసన ప్రదర్శనకు దిగారు. మద్యపాన నిషేధం ఏమైందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి టీడీపీ శాసనసభ పక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. కల్తీసారా మరణాలపై కల్తీసారా మరణాలపై తప్పుడు ప్రకటన చేసిన ముఖ్యమంత్రి ఖైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఏపీ అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష పార్టీ సభ్యుల నిరసన కొనసాగుతా ఉంది. సభ ప్రారంభానికి ముందే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న కల్తీ మరణాలపైన కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలంటూ కూడా నిరసన తెలిపారు. అసెంబ్లీ బయట నుంచి కూడా వాళ్ళు పాదయాత్ర రూపంలో కూడా అసెంబ్లీకి చేరుకున్న పరిస్థితి ప్లకార్డులు పట్టుకుని కూడా ప్రభుత్వ తీరుపైన నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా దర్యాప్తు చేయించాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్. అదేవిధంగా కల్తీసారా ఏవైతే ఉన్నాయో మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగానే ఉన్నాయి. ఖచ్చితంగా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్తో పాటు అదేవిధంగా మనకు సీఎం రాజీనామా చేయాలంటూ కూడా టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఉభయ సభలో అటు శాసన మండలిలోనూ ఇటు శాసనసభలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పోడియం వద్దకు చేరుకుని నిరసన అయితే తెలియజేస్తా ఉన్నారు. జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలపైన ఖచ్చితంగా చర్చించాలంటూ కూడా ఉభయ సభల్లో కూడా టీడీపీకి సంబంధించిన సభ్యులు పట్టుబడుతున్న పరిస్థితి. శాసనసభలో అయితే గందరగోళం కూడా నెలకొంది. మంత్రులకు అదేవిధంగా టీడీపీ సభ్యులకు వాగ్వాదాలు తెలియజేసుకున్న పరిస్థితి. పోడియం పైకి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల తీరును కూడా స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా వారిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇది సభా మర్యాద కాదంటూ కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ సభ్యులు మాత్రం ఖచ్చితంగా నిన్న ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ నుంచి 5 సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. వారందరినీ కూడా సస్పెన్షన్ రీకాల్ చేయాలి, అదేవిధంగా సభకు మళ్ళీ వచ్చేలాగా అనుమతించడంతో పాటు ఏదైతే ఉందో జంగారెడ్డిగూడెంలో చోటు చేస్తున్న ఈ మరణాలపైన ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి, అదేవిధంగా నష్టపరిహారం ప్రకటించాలి, ప్రభుత్వ హత్యలుగా ఒప్పుకోవాలంటూ కూడా వాళ్ళు నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు సభ ప్రారంభమైన గంట నుంచి కూడా ఇదే పరిస్థితి సభ లోపల కనిపిస్తా ఉంది. ఒకవైపు ప్రశ్నోత్తరాలను కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం కొనసాగిస్తా ఉన్నారు. ఈ సభ్యులకు సంబంధించిన ఈ ప్రశ్నోత్తరాలపైన మంత్రులు సమాధానం చెబుతూనే టీడీపీ చేస్తున్నటువంటి ఆందోళనపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చక్రిస్తా ఉంది. మొత్తం మీద చూస్తే నిన్న ఈ రోజు కూడా అసెంబ్లీ ఏదైతే ఉందో జంగారెడ్డిగూడెంకి సంబంధించిన కల్తీసారా మరణాలపైన అట్టుడుతున్న పరిస్థితి ఉంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ. కల్తీసారా మరణాలపై తప్పుడు ప్రకటన చేసిన ముఖ్యమంత్రి ఇక గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన పార్టీ